విద్యార్థులతో కలిసిమెలిసి ఉండటం, విద్యార్థుల భవిష్యత్తుకి ప్రణాళిక సిద్ధం చేయటం, విద్యార్థులు ఫ్యూచర్లో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్తే తల్లిదండ్రులతో పాటు గర్వపడి ఇష్టపడే విద్యార్థులు టీచర్స్ అంటే ఒక చక్కని నోబుల్ ప్రొఫెషన్. సో అందులో ఆ ప్రొఫెషన్లో ఉన్నందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. అలాగే వేదిక మీద అలంకరించిన వారిలో అజయ్ కలాం గారు, ఇందాక చెప్పారు మురళీకృష్ణ గారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ని ఈ జేఎన్టీయూ కాకినాడలో క్యాంపస్ కాలం మీకు తెలుసు స్టార్ట్ చేసి 76 సంవత్సరాలు అయింది. మనకి రవిచంద్ర గారు కానీ, కృష్ణబాబు గారు కానీ, అలాగే శ్యామలరావు గారు కానీ, అలాగే చీఫ్ సెక్రటరీగా చేసిన ఎస్వి ప్రసాద్ గారు కానీ, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడి నుంచి ఉద్భవించారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లో కూడా ఒక ఇందాక ఆయన చెప్పున్నారు అడ్మిరేషన్ అంటే ఆయన మీద ఉన్న గౌరవం అనండి, ఆయన మీద ఉన్న భక్తిభావం ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నట్టుగా ఉన్న ఉన్నతమైన వ్యక్తి ఆయన అజయ్ కలాం గారు. ఎవరైనా అజయ్ కలాం గారు వస్తున్నారంటే ఆయన అభిమానులు అంటే నార్మల్గా ఐఏఎస్ ఆఫీసర్లో నార్మల్గా అంత గౌరవం అంటూ ఉందంటే ఒక్క అజయ్ కలాం గారికి. వారు మన యూనివర్సిటీ రావటం అన్నది చాలా గౌరవము, వారు మన మధ్య ఉన్నందుకు మనందరం కూడా అదృష్టవంతులే. అలాగే రాజశేఖర రెడ్డి గారు చిరకాల మిత్రులు, అంటే ఇప్పటికీ కూడా ఆయన వయసు కనపట్ల, మిగతా అందరూ పెద్దలు అయిపోతారు కానీ అలా ఉండిపోయారు ఆయన చిరకాల మిత్రులు. అంతకుముందు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో సెక్రటరీగా పనిచేశారు, పీర్ ఎగ్జిక్యూటివ్ కమిషన్లో సెక్రటరీగా పనిచేశారు. చక్కగా ఒక రాష్ట్రం కానీ ఒక విద్యార్థులు కానీ ఎలా ఉంటే బాగుంటుందని దిశానిర్దేశం చేయటంలో ఆయనకి ఆయనే సాటి. అలాగే శేషరెడ్డి గారు ఇక్కడ చిన్నమని చిందిస్తున్నారు, ఆదిత్య వెలుగులు అంటే మీరే ఆదిత్య వెలుగులన్నీ కూడా ఆయన ఫేస్లో కనపడేట్టుగా ఆయన నవ్వుతుంటారు. అంటే ఒక ఎడ్యుకేషన్లో మనము ఏమి సాధించవచ్చు అన్నది ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలా అందరూ హోల్ హార్టెడ్గా శేషారెడ్డికి గారికి కంగ్రాచులేట్ చేయాలంటే ఏంటంటే, ఆదిత్య సామ్రాజ్యాన్ని విస్తరించి ఆదిత్య యూనివర్సిటీ చేశారు వారు. అత్యంత ఆప్తులు నాకు వారు. అలాగే మా బ్రదరు రమణ్ గారు ఉన్నారు రెక్టర్గా. అలాగే ఇక్కడున్న ప్రెస్ మిత్రులు అనండి, ఫ్యాకల్టీ మిత్రులు, అలాగే విద్యార్థులు అందరికీ కూడా విద్యార్థుల బ్లెస్సింగ్స్, మిగతా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటా. చక్కని ఒక 3-4 పాయింట్లు, ఎందుకంటే అజయ్ కలాం గారు ఉన్నప్పుడు వారు మాట్లాడుదామని నాకు కూడా ఉంది, శేషరెడ్డి గారు కూడా. మనకి విదేశీ విద్య అంటే జర్మన్ వర్సిటీకి ఆ మధ్య విజిట్ చేస్తున్నాము, నేను అలాగే ఒక స్టేట్ డెలిగేషన్ వైస్ ఛాన్సలర్స్ అందరూ వెళ్ళాము, దాంతోపాటు యాప్సీ చైర్మన్ హేమగారు కూడా వచ్చారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా సీఎం గారు పర్మిషన్తో జరిగినవి, విద్యార్థుల్లో యంగ్ అండ్ మెచ్యూర్డ్ అండ్ మెరిటోరియస్ టాలెంట్ మన విద్యార్థుల్లో ఉన్నదానికి జర్మన్ గవర్నమెంట్ కన్విన్స్ అయ్యి, జర్మన్ యూనివర్సిటీస్ వాళ్ళ గేట్లు ఎప్పుడు కూడా వాళ్ళ గేట్లు తెరవరు, మన విద్యార్థుల కోసం జర్మన్ వర్సిటీస్ గేట్లు దర్శించారు. అంటే జర్మన్ వర్సిటీస్ మీకు తెలుసు, మెకానికల్లో కానీ ఈసీలో కానీ రోబోటిక్స్ కానీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్కడ ప్రొఫెసర్ గారు ఒక రోబోని పెంచుకుంటారు, అంటే వాళ్ళ అమ్మాయిని ఏ డైరెక్షన్ ఇస్తారో వాళ్ళ అమ్మాయి ఆయనకి ఏదైతే చేయగలుగుతుందో అవన్నీ కూడా రీసెర్చ్ స్కాలరు ఏం చేయగలరు అవన్నీ కూడా ఒక రోబో చేస్తాను. అంటే ఆ ప్రొఫెసరు ఆ రోబోని ఒక విద్యార్థి కానీ ఒక డాక్టర్గా కూడా చూస్తున్నారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అలా ఫాలో అవుతుంది. అంటే నేను చెప్పేది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో చక్కని ప్రవేశం ఉన్న యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా మన తెలుగు విద్యార్థులకి అవకాశం ఇచ్చారు, అంటే ఎంఓఈ చేస్తున్నాము.
సో దాని ప్రకారం ఏంటంటే మనకి ఇంజనీరింగ్ డిగ్రీ చేశాక అందులో జేఎన్టీ కాకినాడ పరిధికి అలాగే అనంతపురం దాటికి కూడా అవకాశాలు ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆదిత్యతో పాటు ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే బిఎస్ఎం ఐడి కాలేజ్ కూడా ఉన్నాయి. అంటే జేఎన్టీ కాకినాడ పరిధిలో ఉన్న క్యాంపస్ కాలేజీతో పాటు అఫిలియేట్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా బీటెక్ కంప్లీట్ అయ్యాక ఎంటెక్ ప్రోగ్రాము అక్కడ చేసినప్పుడు ఎంటెక్ ప్రోగ్రామ్ స్కాలర్షిప్ ఇవ్వడం, అంటే మనకి బీటెక్ ఇంజనీరింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి మన స్టేట్లో మీకు అందరికీ తెలుసు. అక్కడ కూడా ఈ ఆంధ్రలో ఉన్న మంచి ఎడ్యుకేషన్ మెజర్స్ అనండి, వారు కూడా ప్రవేశపెట్టి అక్కడ కూడా పీజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడంతో పాటు ఆ పీజీ కంప్లీట్ చేస్తే కనుక విద్యార్థుల ప్లేస్మెంట్ వచ్చేది ఏంటంటే 1 కోటి పర్ ఇయర్. అంత చక్కని అవకాశాలు రావడానికి ఒక దోహదం చేశాయి. అలాగే విదేశీ విద్యార్థిగానండి, దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన విద్యార్థులకి ఫారెన్లో అడ్మిషన్స్, ఒకటేంటంటే యూనివర్సిటీ తరపున స్టేట్ గవర్నమెంట్ తరపున మన విద్యార్థులు జర్మన్ యూనివర్సిటీకి వెళ్తే కనుక వాళ్ళకి పీజీ చేశాక వాళ్ళకి హై రేట్ ఆఫ్ ప్లేస్మెంట్ రావటం అన్నది ఒకటి. దాంతోపాటు విదేశీలో చదువుకోవడానికి, ఎందుకంటే పూర్ అండ్ మెరిటోరియస్ ఉండొచ్చు, వారందరూ కూడా ఒక స్కాలర్షిప్ పరంగా కంప్లీట్ సపోర్ట్ చేసి టాప్ 100 ర్యాంకింగ్ ఉన్న కాలేజీలో అడ్మిషన్ రావడంతో పాటు అడ్మిషన్ వస్తే కనుక వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అన్నది ఇక్కడే సాధ్యపడతాను. ఎందుకంటే అవి వెంటనే తప్పితే అక్కడ కూడా జరగట్లేదు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అంతసేపు ప్లేస్మెంట్ మాట్లాడతాను అనుకోవద్దు, ప్లేస్మెంట్ పరంగా మన రాష్ట్రం అంటే ఇవన్నీ కూడా మీకు తెలుసు, రాష్ట్రం కానీ దేశం కానీ స్టిల్ ఇన్ ది డెవలపింగ్ స్టేజ్. ఒక డెవలప్డ్గా స్టేట్ కానీ డెవలప్ కంట్రీ అవ్వాలంటే కనుక ప్లేస్మెంట్ రేషియో అంటే లాస్ట్ 5 ఇయర్స్లో ప్లేస్మెంట్స్ బాగా పెరిగాయి. అలాగే ఆ ప్లేస్మెంట్ కనుక 5% కన్నా పెరిగితే కనుక డెఫినెట్గా మన స్టేట్ కానీ కంట్రీ కానీ డెవలప్డ్ స్టేట్ ఆ డెవలప్డ్ కంట్రీ కింద వచ్చే అవకాశం ఉన్నాయి. దానంతా అది రావడానికి ఇందాక కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, రావడానికి మాత్రం డెఫినెట్గా మీ మెరిట్ వల్ల కానీ మీ ఫ్యూచర్లో ఉన్న మీ క్యాపిటీ మీద డిపెండ్ అవుతుందని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఎడ్యుకేషన్ పరంగా మీకు అందరికీ అనిపించవచ్చు, చాలామందికి ఒక ఫార్మర్ పిల్లలనండి లేకపోతే తక్కువ అంటే మన తక్కువ అని కాదు కానీ ఒక డిగ్నిఫైడ్ జాబ్ చేస్తున్న అటెండర్స్ కానీ లేదా వేరియస్ చిన్న చిన్న వృత్తుల్లో చేసేవారు కానీ ఒక ఇంజనీరింగ్ విద్య అనేది అతి కష్టమైన ప్రక్రియ. దానికి నార్మల్గా ఫీజెస్ ఎందుకంటే ఆదిచ్చానండి లేకపోతే వేరేనండి మెరిట్ బట్టి కొంచెం ఫీజెస్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ ఫిక్స్ చేసినప్పుడు ఆ ఫీజెస్ పే చేయడానికి విద్యార్థులు పేద విద్యార్థులు అనేది మెరిటల్ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతున్నప్పుడు అది ముందుగా ఆలోచించి ఫుల్ ఫీ అంటే మొత్తం ఫీజు అంతా కూడా కట్టేటట్టుగా చేసిన స్టేట్ అయితే మనది. అలాగే విద్యార్థులకి ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అనండి లేకపోతే ఓవరాల్ యాక్టివిటీస్ అనండి అలాగే ఎఫరేషన్స్ అనండి ఎక్రిడేషన్స్ అనండి ఇవన్నీ కూడా ఒకప్పుడు మీకు అందరూ తెలుసు జేఎన్టీ కాకినాడ ఫెసిలిటీస్ పరంగా కానీ ఎక్రిడేషన్ పరంగా కానీ ఎక్కడో ఉన్నది దాదాపుగా ఈ మధ్య మీకు అందరూ తెలుసు. నాకు ఏ ప్లస్ ఎక్రిడేషన్ రావటం అన్నది సాధ్యపడింది, దానికి డెఫినెట్గా మనందరి సపోర్టు ఆదిత్య వారి సపోర్ట్ అనండి విద్యార్థులందరూ సపోర్ట్ అనండి యాలమ్లీ సపోర్ట్ అనండి డెఫినెట్గా సాధ్యపడింది. అలాగే ఎప్పటిలో ఒక రోడ్స్ డ్రైన్స్ అన్నది జేఎన్టీలో కలే 30 ఏళ్ళ నుంచి లేదు. ఆ రోడ్స్ డ్రైన్స్ అన్నది అలాగే ఒక కాన్వకేషన్ హాల్ 1500 కెపాసిటీ అన్నది అలాగే రోసా కింద ఒక పాలసీ కింద అనండి అంతకుముందు పెయింట్స్ కూడా నేర్చుకోలేని ప్లేసెస్లో కూడా ఒక చక్కగా ఒక ప్రతి భవనం కూడా ఒక కొత్తగా ముస్తాబైంది విద్యార్థుల కోసం రెడీగా చేయడం అన్నది కూడా సాధ్యపడింది. అది కూడా ఈ 4-5 ఇయర్స్లో జరిగింది, ఇంతకుముందు జరగల. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, విద్యార్థుల్లో ఒక చదువు అనేది ఎంత ప్రయారిటీ అనేది
మీకు అందరికి తెలుసు. ఎందుకంటే ఆదిత్య అలా వెలుగుతుందంటే, జయంతి కాకుండా అలా వెలుగుతుందంటే దానికి కారణము విద్యార్థి వెలుగులే. అలాగే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము, మూడే మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వన్ షుడ్ హ్యావ్ ఏ రిగార్డ్ టువర్డ్స్ మదర్ కంట్రీ అండ్ మదర్ స్టేట్. ఎందుకంటే మీకు తెలుసు చాలా నిష్ణాతులైన పెద్దవారు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫేమస్ ఇంజనీర్ చైనా గవర్నమెంట్ వారు ఇన్వైట్ చేశారు, అక్కడ ఫ్లడ్స్ అన్నీ కూడా ఉండి ఆ గవర్నమెంట్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మన దగ్గర ఉన్న ఒక ఇంజనీర్ తంగుడూరు ప్రకాశం అనండి, చాలా ఇంజనీర్ ఏం చేశారంటే అక్కడికి వెళ్ళాక ఒక మంచి సొల్యూషన్ ఇవ్వటం వలన అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు, వారు హై శాలరీ మీకు ఇస్తామన్నా కూడా దే ప్రిఫర్ టు కమ్ బ్యాక్. అంటే వాళ్ళు మన స్టేట్లోనే ఉండి మన దానికి సేవ చేయాలనే ఆలోచన. ఎందుకంటే చాలా ఆపర్చునిటీ ఉన్నా కూడా పెద్దవాళ్ళు ఇక్కడే ఉండి దీన్ని డెవలప్ చేద్దాం ఉద్దేశంలో ఉన్నారు. ఆ రంగే వన్ షుడ్ హ్యావ్ ఏ రిగార్డ్ టువర్డ్స్ మదర్ కంట్రీ. అలాగే ది పేరెంట్స్ ఆర్ బెస్ట్ లవర్స్ అండ్ బెస్ట్ ఫర్ యూ. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకసారి మీకు చేదస్తంగా అనిపించవచ్చు, అలాగే పెద్దవాళ్ళు వారందరూ చెప్పేది కొంచెం చేదస్తంగా అనిపించినా కూడా, ట్రై టు రెస్పెక్ట్ అండ్ ట్రై టు లవ్ యువర్ పేరెంట్స్ అదర్ దాన్ ఎనీబడి ఎల్స్. అలాగే టీచర్స్ ఉన్నారు, మన స్టూడెంట్స్గా ఉన్న అప్పట్లో కలాం గారు కానీ రవిచంద్ర గారు కానీ వీరందరూ కూడా, వారు కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే వేరే పోస్టులు ఉన్నప్పుడు కానీ, ఒక టీచర్ వచ్చినప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారన్నది వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్. సో డెఫినెట్లీ షుడ్ హ్యావ్ ఎ గ్రాట్యూట్యూడ్ టువర్డ్స్ టీచర్స్ ఆల్సో, టువర్డ్స్ ది స్టేట్, టువర్డ్స్ ది కంట్రీ అండ్ టువర్డ్స్ ది పేరెంట్స్ అండ్ టువర్డ్స్ ది టీచర్. ఇవన్నీ మీకు తెలిసినవి. బట్ వన్స్ అగైన్ ఒకసారి మన దిశానిర్దేశత ఎలా జరుగుతుందో ఆలోచించండి. మన దిశ పక్కాగా చేస్తున్న వారికి 100% మనం సపోర్ట్ చేసి ఆ దిశలోనే మనం వెళ్ళటానికి, ఆ దశలోనే మన భవిష్యత్తు మరింత బాగుండటానికి తగు ఆలోచన చేయవలసిందిగా మీ అందరిని కోరుకుంటా. సో మీరందరూ వెలుగుతో ఈ హాల్ ఇంకా అద్భుతంగా ఉందని, అలాగే కలాం గారు, ఆదిశ శాస్త్రారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో మరింతగా మీకు ఒక పర్ఫెక్ట్ దిశ నిర్దేశం జరుగుతుందని చెప్పి మరొకసారి మనం చేస్తా ప్రసిద్ధులందరికీ కూడా వందనాలు చెప్పుకుంటా. ఎందుకంటే వారి ద్వారా జనందరిలో కూడా ఒక చక్కగా ప్రతి విశేషం కూడా వారికి అందుబాటులో ఉంచినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా. థ్యాంక్ యూ ఆల్.